నమస్తే సార్, నోస్ అంటే ఏంటి, సైనసెస్ అంటే ఏంటి సార్? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు డాక్టర్ సందీప్, ఈఎన్టి సర్జన్, మణిపాల్ హాస్పిటల్స్ నుండి, విజయవాడ. సో అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్ అండి ఇది, నోస్ అంటే ఏంటి, సైనస్లు అంటే ఏంటి, రెండు ఒకటేనా వేరు వేరా అని ఈ క్వశ్చన్ గురించి చాలా మంది అడిగే, తరచుగా మనకు ఓపిక వచ్చిన ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు. సింపుల్గా చెప్తానండి, మన ఫేస్లో, అంటే ఫేస్ అంటే స్ట్రక్చర్, ఈ బోన్లో కొన్ని స్పేసెస్ ఉంటాయండి, అంటే కొన్ని గదులు, ఇక్కడ ఒక రెండు గదులు, ఇక్కడ రెండు గదులు, తర్వాత కంటికి మధ్య వెనక భాగంలో రెండు, వీటిని సైనసెస్ అంటారండి. దేవుడు ఎందుకు ఈ సైనసులు మనకి ఇచ్చాడంటే, ముక్కులో తీసుకునే గాలి ముక్కు ద్వారా సైనసుల్లోకి వెళ్ళి అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. సో ఈ సైనసుల్లో ఎప్పుడు తేమ ఉంటుందండి, అంటే మ్యూకస్, అది మ్యూకస్ని సెక్రెట్ చేసుకొని తడిగా ఉంచుకోవటం వల్ల అవసరమైనప్పుడల్లా దాన్ని సప్లై చేసి గ్యాషియస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ చేస్తుంది. సో అందుకే దేవుడు అనేవాడు మనకి ఈ సైనస్లు ఇచ్చిన, ఆ గదులు స్టోర్ చేసుకోవడానికి ఇచ్చిన, వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముక్కు అంటారా, ముక్కు అనేవి రెండు గదులు అండి, ఈ మధ్యలో ఉన్న బోన్ని నేసల్ సెప్టమ్ అంటారు, అంటే సేమ్ ఒక రెండు గదుల మధ్య గోడ ఎలా కడితే ఎలా ఉంటుందో దాన్ని నేసల్ సెప్టమ్ అంటారు. ఈ రెండు గదుల్ని రైట్ నోస్ అంటారు, లెఫ్ట్ నోస్ అంటారు. సో ఈ నోస్ నుంచి సైనస్లకి కనెక్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఉండే సైనస్ని మ్యాక్సిలరీ సైనస్ అంటారు, ఇక్కడ ఉంటే ఫ్రాంటల్ సైనస్ అంటారు, కంటికి ముక్కుకి మధ్యలో ఉంటే ఇథ్మోయిడ్ అంటారు, పూర్వ వెనక భాగంలో ఉంటే స్పీనోయిడ్ అంటారు. మనకి ముక్కులో కానీ సైనస్లో కానీ జబ్బులు వచ్చినాయి అనుకోండి, అవి చాలా రకాలుగా ఉంటాయి. వాటికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ అని ఉంటాయంటే, అంటే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో మొట్టమొదటిగా ఉన్నది ముక్కులు పట్టేయటం, నోస్ బ్లాక్. ఇది చాలా చాలా కామన్ ప్రాబ్లం అండి. ఏ రకమైన ముక్కు సమస్య వచ్చినా ఫస్ట్ ముక్కులు పట్టేస్తాయి. అన్నిటికన్నా కామన్ కాజ్ ఏంటి అంటే, ముక్కులో ఉన్న బోను వంకరగా ఉండటం. అంటే ఇందాక చెప్పినట్టు రెండు గదుల మధ్య ఉన్న గోడ వంకరగా ఉందనుకోండి, గాలి తీసుకోవడానికి కష్టమైపోయి నోస్ బ్లాక్ రావచ్చు. దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటారు. అట్లానే ముక్కులో ఉన్న కాయలు అంటారండి, వాటిని టర్బినేట్స్ అంటారు. అవి స్వోలెన్ అయినా, అంటే ఎలర్జీలో మనకి జలుబులు చేసినప్పుడు కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాలో అవి ఉబ్బి ముక్కులు పట్టినట్టు అవుతాయి. అట్లానే ముక్కు వెనక భాగంలో ఎడినాయిడ్ అని గడ్డు ఉంటుందండి. ఎడినాయిడ్ అంటే చిన్నపిల్లలకు ఉంటుంది. ఆ ఎడినాయిడ్ పెద్దగా ఉంటే ముక్కులు పట్టేసి నోట్తో గాలి తీసుకుంటూ ఉంటారు, మౌత్ బ్రీదింగ్ అది వస్తుంది. సో ఇవి మోస్ట్ కామన్ కాజెస్ అండి, ముక్కు వంకర, కాయలు పెరగటం, ముక్కు వెనక ఎడినాయిడ్ అని ఉండటం. ఇంకా రేర్ కాజెస్ కూడా ఉంటాయి. కొంతమంది పిల్లలు ముక్కులో స్టోన్స్, పెల్లెట్స్ అలా పెట్టుకుంటారు, ఫారెన్ బాడీస్ అంటారు. ముక్కులో ట్యూమర్లు, క్యాన్సర్లు కానీ, గడ్డలు కానీ రావచ్చు. తర్వాత ముక్కులో కాయలు అంటాం, పాలిప్స్ అంటాం. ఇవన్నీ రేర్ కాజెస్ అండి, మోస్ట్ కామన్ అయితే ఇవి. నెక్స్ట్ ముక్కులో నుంచి చీము గారటం, దాన్ని నేసల్ డిశ్చార్జ్ అంటారండి. చీము అనేది మీకు అందరికి తెలిసిందే, ముక్కులో ఇన్ఫెక్షన్ ఉంటే చీము గారుతుంది. అది వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు కొంతమందికి ఎలర్జీ ఉంటుందండి. ఎలర్జీ ఉన్నా కూడా ముక్కులో నుంచి సన్నటి దారిలాగా వస్తుంది, జలుబులాగా ఉంటుంది, అది మ్యూకాయిడ్ అంటారు. వేరేస్ ఇన్ఫెక్షన్లో వచ్చే చీములు చిక్కగా బయటకు వస్తూ ఉంటాయి. తర్వాత ఎలర్జీ, ఎలర్జీ అనేది చాలామందికి తెలియని అంశం ఏంటంటే, ఎలర్జీ అనేది వంశపరంగా వచ్చే జెనెటికల్లీ ప్రిడిస్పోజ్డ్ కండిషన్ అండి. అంటే మనకు పడవని వస్తువులు, అది ఫుడ్ కానీ ఎన్విరాన్మెంట్లో కానీ, వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ముక్కు హైపర్గా రియాక్ట్ అయ్యి ముక్కులో కాయలు పెరగటం, ముక్కులో నుంచి జలుబులు రావటం, కళ్ళు దొరద, తర్వాత ముక్కు దొరద, ఇవన్నీ వస్తాయి. అందులో భాగంగానే తుమ్ములు రావటం, పొడి దగ్గు రావటం, తర్వాత పిల్లి కూతలు, ఆయాసం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎలర్జీ అండి. మరొక సమస్య ఏంటంటే ముక్కులోంచి రక్తం గారటం. రక్తం గారటం రెండు భాగాలుగా చెప్తాను. ఒకటి పిల్లల్లో, పిల్లల్లో ముక్కులో బ్లీడింగ్ ఎందుకు వస్తుందంటే, పిల్లలు ఎంతసేపటికి ముక్కులో ఏళ్ళు పెట్టి ఇది చేసుకోవటం వల్ల కామన్గా వస్తుంది. పెద్దవాళ్ళల్లో ఎందుకు వస్తుందంటే, హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువైనా, అంటే ముక్కులో ఏమైనా కాయల్లాగా, అంటే ట్యూమర్స్ కానీ ఇవి ఏమున్నా మనకి ముక్కులో నుంచి బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ వన్ స్మెల్ డిస్టర్బెన్సెస్, అంటే ఊపిరి, అంటే స్మెల్ తెలియకపోవటం, కంప్లీట్గా ఒక స్మెల్కి వేరే స్మెల్ లాగా అనిపించడం, ఇవన్నీ కామన్ స్మెల్ డిస్టర్బెన్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత చాలామందికి స్మెల్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. సో కంప్లీట్గా స్మెల్ పోవటం, లేదంటే వేరే వేరేగా స్మెల్ అనిపించడం, వాళ్ళకి మనం ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేసి చూసుకోవాలి. తర్వాత ముక్కు ఆకారం మంచిగా లేకపోవటం, దాన్ని కాస్మెటిక్ డిఫార్మిటీ, ఎక్స్టర్నల్ డిఫార్మిటీ అంటారు. కొంతమందికి చప్పిడి ముక్కులు, అంటే శాడిల్ నోస్ ఉండొచ్చు, వంకర ముక్కులు ఉండొచ్చు, క్రికెట్ నోస్ అంటాం, లేదంటే హంప్ నోస్ అంటాం, అంటే ఎత్తుగా ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా మనం ఆపరేషన్ చేసి ఆ ముక్కుకి అందము, అట్ ద సేమ్ టైం ఆ వంకర ముక్కు ఉన్న వాళ్ళకి లోపల కూడా డిఫెక్ట్ ఉంటుంది, దానివల్ల గాలి ఆడటం కష్టంగా ఉంటుంది, వాళ్ళని కూడా సరిచేయచ్చు.
తర్వాత ఫేస్ స్వెల్లింగ్ అంటాం. ఫేస్ ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్లు కానీ సైనస్ ఇన్ఫెక్షన్లు కానీ లేకపోతే ఎలర్జీస్ ఉన్నా కూడా మొహం ఉబ్బరంగా అయినట్టు అనిపిస్తుంది. చూసేవాళ్ళు ఏంటి మొహం వాసింది అంటుంటారు, అది కూడా సైనస్లో ఇన్ఫెక్షన్ ఉన్న ముక్కులో ప్రాబ్లం ఉన్న వన్ ఆఫ్ ద సంకేతం ఫేస్ అనేది వాయటం కానీ ఇదవ్వటం. లాస్ట్ వన్ ఇంపార్టెంట్ వన్ హెడ్ఏక్. ఇప్పుడు హెడ్ఏక్ అనేది చాలా బ్రాడ్ టెర్మినాలజీ అండి. హెడ్ఏక్ ఎవరికైనా రావచ్చు, చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెడ్ఏక్ రావచ్చు, న్యూరాలజీ ప్రాబ్లం అంటే బ్రెయిన్లో సమస్య ఉన్న హెడ్ఏక్ రావచ్చు, సైనస్ ఉన్న హెడ్ఏక్ రావచ్చు. సో మనం పట్టించుకోవాల్సిన ముక్కు సమస్య కాబట్టి సైనస్ కానీ నోస్లో ప్రాబ్లం ఉంటే వచ్చే హెడ్ఏక్ ఎలా ఉంటుంది అంటే పొద్దున్నే లేవంగానే తలంతా బరువుగా భారంగా అనిపించటం, రోజు గడిచే కొద్దీ మెరుగవుతున్నట్టు అనిపించటం, ముక్కు నుంచి గొంతులోకి కళ్ళెలాగా దిగటం, తర్వాత ఇక్కడంతా బరువు బరువుగా ఉండటం. ఈ హెడ్ఏక్ వస్తే అది మోర్ సైనస్ హెడ్ఏక్ లాంటిది. వేరే ఒక పక్క హెడ్ఏక్ వచ్చి కన్ను ఉబ్బరంగా అనిపించి ఇలా ఉన్నవన్నీ బేసికల్గా న్యూరలాజికల్ హెడ్ఏక్, మైగ్రేన్ కానీ ఇలా అంటాం. సో ఇవేనండి కామన్ సిమ్టమ్ సైన్స్ నోస్కి కానీ సైనస్కి సంబంధించి. ఈ సైనస్ని ఏ పరీక్షల ద్వారా నిర్ధారణ చేయగలం డాక్టర్ గారు? నోస్ కానీ సైనస్ కానీ ఇబ్బంది వస్తే బేసికల్గా మనం మూడు పరీక్షలు చేస్తామండి. ఫస్ట్ది ఎండోస్కోపీ, నేసల్ ఎండోస్కోపీ అంటే ఒక పరికరాన్ని ముక్కులోకి పోనించి టీవీలో లోపల ఎలా ఉంది, లోపల ఏమైనా చీముందా లేకపోతే ఏమైనా గడ్డలు ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ముక్కు ఏమైనా వంకరగా ఉందా, ఇవన్నీ చూసి ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి తద్వారా వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. రెండోది రేడియాలజీ అండి. రేడియాలజీ అంటే ఒక ఎక్స్రే కానీ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ. సో మనం ఫస్ట్ ఎండోస్కోప్ చేసుకొని అందులో ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని దానికి అనుగుణంగా ఎక్స్రే చేయాలా, సిటీ స్కాన్ చేయాలా, ఎంఆర్ఐ స్కాన్ చేయాలా చూసుకోవాలి. సో ఆ పేషెంట్కి ఏది కరెక్టో ఆ స్కాన్ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మూడోది ఎలర్జీ టెస్ట్ అండి. నేను మొదట చెప్పాను కదా ఎలర్జీ అనేది వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం. సో ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కొన్ని పర్టికులర్ ఎలర్జన్స్ అంటాం, అంటే వాళ్ళకి పడని వస్తువులు ఉంటాయి, అవి ఏంటి ఏమి పడవు అని తెలుసుకునే టెస్టే ఎలర్జీ టెస్ట్ అండి. దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటే ఈ ఫోరామ్ మీద ఈ ఎలర్జన్స్ని అన్నింటిని వేసి టెస్ట్ చేసే పద్ధతి. రెండోది ఇమ్యునోజార్బెన్ టెస్ట్ అంటే రక్త పరీక్ష. సో ఇది చేసుకోవటం వల్ల మీకు ఫుడ్లో పాలు పడట్లేదా, తర్వాత చికెన్ మటన్కి ఎలర్జీ ఉందా, లేదంటే ఎన్విరాన్మెంట్లో దుమ్ము పడట్లేదా, పాలెన్ పడట్లేదా, ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఆ ఎలర్జన్స్ని మనం ఎక్స్పోజ్ అవటం ఆర్ డైలీ వాటిని అవాయిడ్ చేయగలిగితే ఈ ఎలర్జీ అనేది బాగా తగ్గేలాగా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ సైనస్కి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ గారు? ఈ ముక్కు కానీ సైనస్ కానీ రెండు ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అంటే కంప్లీట్ మందుల ద్వారా, రెండోది సర్జరీ. సో మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సో నేను ఫస్ట్ చెప్పిన విధంగా అసలు మీకు ఏం సిమ్టమ్ ఉంది, ఆ సిమ్టమ్కి ఇన్వెస్టిగేట్ చేసి అది ఎందుకు వస్తుంది, అది ఎలర్జీ వల్ల వస్తుందా, బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా, లేకపోతే ముక్కులో బోన్ బెండ్ అయిందా మీకు, లేకపోతే ముక్కులో ఏమైనా కాయలు వచ్చినాయా, లేకపోతే ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ముందు దేనివల్ల ఇది వస్తుందో దానికి అనుగుణంగా ట్రీట్ చేయటాన్ని మెడికల్ థెరపీ అంటారండి. అంటే ఇప్పుడు మీకు ఎలర్జీ ఉంది అంటే ఎలర్జీ టెస్ట్ చేయటం, మీకు పడని వస్తువుల్ని ఆపటం, తర్వాత మీకు ముక్కులో పెరిగిన కాయలు రిగ్రెస్ అవటం కోసం మెడిసిన్స్ ఉంటాయి. అలానే ముక్కు బోన్ బెండ్ ఉందనుకోండి, ఆ బెండ్ అనేది మెకానికల్ అబ్స్ట్రక్షన్ అంటే ఒక బోన్ పక్కకు వచ్చింది, దాన్ని ముందుల ద్వారా సరి చేయలేము. అలాంటి కండిషన్లో సెప్టోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసి ఆ ముక్కు బోన్ని సరి చేయటం. తర్వాత అదే బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫంగస్, దానికి అనువైన యాంటీబయాటిక్స్ అవి పెట్టుకొని ముక్కులు క్లీనింగ్ చేసుకుంటే ఆ తెమ్మడ వాట్ ఎవర్ ఫ్లెమ్ లోపల ఉన్నది బయటకు వస్తే రిజల్ట్ బాగుంటుంది. కొన్ని కొన్ని సైనస్ ఇన్ఫెక్షన్లో అంటే బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ వైరల్లో కానీ రిపీటెడ్గా మెడిసిన్స్ వాడిన పనిచేయని తరుణంలో మనం సర్జరీ చేస్తాం. సర్జరీలో ఏం చేస్తాము, ముక్కు నుంచి సైనస్కి వెళ్ళే ద్వారాన్ని వెడల్పు చేస్తాం. సో ఒకవేళ ఆ ముక్కులో ద్వారాలు పట్టేసినా మనం వెడల్పు చేయటం వల్ల ఆ సైనస్లో కళ్ళు అనేది నిలవకుండా ఎప్పటికప్పుడు దిగిపోయి సైనస్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయొచ్చు. అట్లానే ముక్కులో ఉన్న బోన్ని సరిచేసి కాయలు తగ్గించుకుంటే గాలి ఎప్పటికప్పుడు ఫ్రీగా వెళ్తుంది కాబట్టి ముక్కులోకి వెళ్ళే గాలి సైనస్లకు వెళ్ళి మొత్తం నీట్గా ఉంచి దాని నుంచి రిజల్ట్ బాగా వస్తుంది. దాన్ని సైనస్ సర్జరీ, ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. ఈ సైనస్ సర్జరీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్ గారు? చాలా మందికి ఉండే అపోహలు ఇవే అండి, సైనస్ సర్జరీ చేస్తే మళ్ళీ వస్తుందా, లేకపోతే ముక్కు బెండ్ సరి చేస్తే మళ్ళీ వస్తుందా, పిల్లల్లో ఎడినాయిడ్ టాన్సిల్ తీస్తే మళ్ళీ వస్తాయి అంటారు. మళ్ళీ రావండి, మళ్ళీ రావడానికి అవేం క్యాన్సర్స్ కాదు. చిన్నపిల్లలకి వచ్చేసరికి ముక్కులో ఉన్న టాన్సిల్స్ అనేవి పుట్టుకలో వచ్చాయి. సో ఒకసారి మీరు ప్రాపర్గా తీస్తే మళ్ళీ రావటం అంటూ ఉండదండి, అది అపోహ. రెండోది ముక్కు బోన్ బెండ్ అంటే దూలం పక్కకు, దాన్ని సరిచేయటం వల్ల మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మీకు ఏమైనా యాక్సిడెంట్లు అవ్వటం,
దెబ్బలు తగిలి ముక్కు బెండ్ అయ్యేలాగా అయితే అప్పుడు అవుతుంది, కానీ సర్జరీ వల్ల తర్వాత మళ్ళీ బెండ్ అయ్యే అవకాశాలు ఉండవు. లాస్ట్ది సైనస్ సర్జరీ. సైనస్ సర్జరీలో ఏం చేస్తున్నాం, మనం సైనస్కి గాలి వెళ్ళేలాగా ద్వారాలని వెడల్పు చేస్తున్నాం. అంటే చిన్నగా ఉన్న తలుపుని వెడల్పుగా పెద్దగా ఉండే తలుపులా తయారు చేస్తున్నాం. సో అలా చేయటం వల్ల గాలి బెటర్గా అందుతుంది, ఫ్లెమ్ నిలిచిపోయినా ఎప్పటికప్పుడు డ్రైన్ అవటం వల్ల మళ్ళీ రావటం అనే కాన్సెప్ట్ ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ అండి.